శ్రీనివాస కళ్యాణం ఇట్స్ నాట్ ఏ ఈవెంట్, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్. ఈ టైటిల్తో మా బ్యానర్లో సినిమా చేసాం. ఇప్పుడే సినిమా అందరం చూసుకున్నాం. సో ఎవ్రీవన్ ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. సో దాని గురించి ఈరోజు మా హీరో హీరోయిన్స్ అండ్ జయసుధ గారు, నరేష్ గారు, సీతారా గారు అండ్ మై డైరెక్టర్ సతీష్తో నేను చిట్చాట్ చేయబోతున్నాను. సో ఈ ఆగస్ట్ 9 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా ఇస్తున్నాం. సో దాని గురించి మాట్లాడు. ఫస్ట్ నితిన్ దిల్, ఇట్స్ ఏ మై నేమ్. 15 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన నా జర్నీకి నితిన్కి సెకండ్ ఫిలిం. అంటే ఆల్మోస్ట్ ప్యారలల్గా నితిన్ హీరో అవ్వడం, నేను ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది. బట్ 15 ఇయర్స్ పట్టింది. నేను లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్లో చెప్పాను, 15 ఇయర్స్ పట్టినందుకు నేను ఎప్పుడు ఏం అనుకోలేదు. బట్ ఈ సినిమా కథ అయిన దగ్గర నుంచి నితిన్ మొన్న సినిమా చూసి తను ఎగ్జైట్ అయ్యి ఫోన్ చేసిన మూమెంట్స్ అప్పుడు నాకు కళ్ళలో చూపుమంది. అంటే ఒక జర్నీకి టైం పట్టిన ఒక రైట్ ఫిలింతో మళ్ళీ అసోసియేషన్ అయితే బాగుంటుంది అనేది ఫీలింగ్. సో నితిన్, సో ఫ్రమ్ దిల్ టు శ్రీనివాస కళ్యాణం. దిల్ అని చెప్పినట్టుగా 2002. సో అప్పుడు కూడా మా ఇద్దరు జర్నీ బాగుంటుంది. అంటే మా ఇద్దరు టేస్ట్ ఆల్మోస్ట్ చాలా విషయాల్లో చాలా మ్యాచ్ అయ్యేది. దాని తర్వాత మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత ఈ సినిమా వచ్చారు. ఫస్ట్ నాకు ఇలా కాల్ చేసి ఇలా సినిమా ఉంది, కథ వినండి, కథ విను, చాలా బాగుంటుంది అండి, విన్నాను. విని బేట్ కాల్ చెప్పాను. అంకుల్ సినిమా క్లాసిక్ అన్నాను. అప్పుడు మీకు గుర్తుంది అవర్డ్ అన్నాను, క్లాసిక్ కథ సినిమా క్లాసిక్ అని చెప్పాను. తర్వాత మొన్న సినిమా చూశాక మళ్ళీ ఫస్ట్ మీకు చెప్పాను, సార్ సినిమా క్లాసిక్ చెప్పాను మీకు. మీకు చెప్పాను మీ 30 సినిమాల్లో ఇది బెస్ట్ సినిమా, దీన్ని మీరు కొట్టాలంటే మళ్ళీ మీరు ఇంకొక తెలీదు మీ 1 ఇయర్ ఆర్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ మళ్ళీ చేయాలి. ఇట్స్ ఛాలెంజ్. అంటే ఇదంతా ఇది నా ఫీలింగ్. సో ఈ సినిమా అండ్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్ సినిమా చూశాను. లైక్ 2 వీక్స్ బ్యాక్ చూశాను. సినిమా అయిపోయింది. అయిపోయిన తర్వాత కూర్చొని ఒక్కడనే నా కళ్ళు వాటర్ ఆడుతూ ఉంది. అక్కడ వెరీ ఎమోషన్. అంటే ఏదో నా సినిమా, నేను యాక్టింగ్ పర్సన్ కాదు, యాజ్ అ సినిమా. సో ఈ సినిమా షూటింగ్ తీసేటప్పుడు కూడా వి ఎంజాయ్డ్ లాట్. 60 డేస్లో 70 మంది ఆర్టిస్ట్తోని ఇంత ఫాస్ట్గా వి షాట్. సో ఆ జర్నీ వాజ్ వెరీ గుడ్. వి ఆల్ బాండెడ్ వెరీ వెరీ వెల్. ఎందుకంటే సినిమా షూటింగ్ అంతా మ్యాక్సిమం అంతా అమలాపురం చండీగఢ్లో అయింది. సో ఎవ్రీడే అందరం ఆ సరదాగా మీట్ అవ్వడం కానీ మేబీ దాట్ హెల్ప్డ్ అస్ టు గెట్ దట్ రైట్ కెమిస్ట్రీ బిట్వీన్ ద ఫ్రెండ్స్ కానీ, నాకు డైరెక్టర్ గారు కానీ, నాకు ఈయన కానీ, అందరం కూడా నైస్ థింగ్. అండ్ ఐమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 9 మన మేము ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా జనాలు చెప్తే అప్పుడు విల్ బీ మోర్ హ్యాపీ. సో ఈ సినిమా అవ్వడం, నాకు రావడం నా ఇది నా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను. సో యాజ్ అన్ యాక్టర్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. రేపు ఆడియన్స్ కూడా చెప్తే ఇంకా అన్ని విధాలుగా విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. నాకు గుర్తుంది నితిన్, ఈ షూటింగ్ జరిగేటప్పుడు ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇంత పెద్ద ఇంతమంది ఆర్టిస్టులతో నేను ఇప్పటివరకు ఏ సినిమా షూటింగ్ చేయలేదు అంకుల్. అసలు సెట్లోకి వెళ్ళాలంటే అసలు నా భయం అయింది. నాకు సెట్లోకి వెళ్తే అసలు 60 మంది ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక మేకప్, ఒక హెయిర్ డ్రెస్సర్, ఒక బాయ్, అది అసలు వాళ్ళ ఫుడ్, అసలు నాకు సతీష్ గారు భయం అయింది నాకు అనేవాడిని. బట్ అంటే బేసికల్ అస్ అ పర్సన్ ఐమ్ వెరీ ఏమంటే చిన్న ఒక ఇంటర్వ్యూట్ లాగా ఒకసారి అంత జనాల ముందు నటించాలంటే ఫెల్ట్ వెరీ స్కేర్డ్. బట్ అందరు ఆర్టిస్టులు దే ట్రీట్మెంట్ మీ లైక్ వెరీ వెరీ వెల్. అంటే ద గేమ్ ఆఫ్ కంఫర్ట్, నరేష్ గారు కానీ, జయసు గారు కానీ, సితార్ గారు కానీ, అందరు ఆల్ ఆర్టిస్ట్ ద ట్రీట్మెంట్ వెరీ వెరీ వెల్. సో స్లోగా ఇట్ ఆల్ రియల్ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ. బేసికల్లీ షూటింగ్ ఇన్ అమలాపురం పోవాలంటే రాసి అమ్మో అమలాపురం వద్దు అనేది, అందరూ అమ్మ వద్దు వద్దు అని, నేను మాత్రం నాకు వస్తా పోతా అంటుండే. ఎందుకంటే ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ, ఒక పెద్ద ఇంట్లో అందరం షూటింగ్ చేయడం, అందరూ కలిసి పోంచడం కానీ అంత వాజ్ వెరీ వెరీ హ్యాపీ. మై బెస్ట్ టైమ్ లైక్ షూటింగ్ వైజ్ వాజ్ ఓన్లీ అమలాపురం. ముందే రమ్మంటే నో, నేను రాను అనేది లేదు. అంటే సో మెనీ డేస్ ఇన్ వన్ ప్లేస్ ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. కానీ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ ఎన్వైరన్మెంట్ వాస్ వెరీ నైస్. అండ్ అట్ ది ఎండ్ యాక్చువల్లీ ఆల్ ఆఫ్ అస్ గాట్ వెరీ ఎమోషనల్. వీ డిడ్ వాంట్ టు జస్ట్ లీవ్ ద సెట్. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఇందాక సినిమా చూసిన తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయారు రాసి. సినిమా చూసాక ఏడుస్తూనే ఉందండి. సినిమా అయిపోయింది, వచ్చిన బయటకి ఏడుస్తూనే ఉంది. I actually touched Satish Garu's feet. I don't think I've done this with any other director. Endukante katha venappudu kuda naaku chaala chaala nachindi katha. But as Dilraju Garu said, it's different when it's projected on screen. Gaani I think after listening to the story, I think this is massive. This film is going to touch everyone's hearts. And as I said, from a small child to the elderly people, everybody's going to love it. And I'm so glad that I'm part of this, so proud that I'm part of this film. And annidikanta naaku baa nachindi, malli malli cheptanu katha vinna tarvata remuneration final cheyaledu sir. Next film lo manager ni office lo kuchobetti agreement ayyaraku led nenu aa cinema cheyali
అరే మరి ఇంత బాగా నచ్చినప్పుడు రెమ్యునరేషన్ తగ్గించండి సార్, బాగోదు సార్, పక్క సినిమాలు అరే నచ్చింది కదా తగ్గించలేదు, లేదు సార్ రాసి ఫోన్ చేసి నేను ఈ సినిమా చెయ్యాలి అంతే, నేను ఈ సినిమా చెయ్యాలి అంటే ప్యాషన్. ఒక కథ నచ్చిన తర్వాత ఆ సినిమాని వదిలిపెట్టకుండా నీ మేనేజర్లని నీ మేనేజర్లు మాకు టార్చర్ చూపించారు అగ్రిమెంట్ చేసే వరకు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈరోజు మూవీ చూసి నువ్వు అంతా ఎమోషనల్ అయ్యావంటేనే ఇట్స్ ఏ అల్టిమేట్, ఇస్ ఎ గుడ్ జర్నీ. సో అందరు ఇందాక ఆటే అందరు మాట్లాడుతూ కూడా నీ గురించి చెప్తున్నారు, నీ డెడికేషన్, నీ గుడ్ వర్క్ అండ్ నీ పర్ఫార్మెన్స్ ఇస్ ఎ గ్రోయింగ్. సో తొలి ప్రేమ తర్వాత ఈ సినిమా అంటే ఇప్పుడు సుప్రీం చేసావు ఏదో ఆయన పక్క మా సినిమాలో కావాల్సినట్టు అంటే యు ఆర్ గ్రోయింగ్. సో తొలి ప్రేమకు మళ్ళీ ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ సైడ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫోన్లో ఎవరు? గర్ల్ ఫ్రెండ్ బాస్ ఆ చాప్టర్ ఇంకా ఓపెన్ చేయలే, ప్రెసెంట్ ఆ పొజిషన్ ఖాళీ హే. ఈ అమ్మాయితో ప్రాబ్లం ఇదేరా, మనం వాళ్ళని చూస్తున్నా వాళ్ళు మనల్ని చూస్తున్నా డిస్టర్బ్ అయింది మనమే. శ్వేత ఒకరోజు సడన్గా మా ఆఫీస్కి వచ్చింది, కలవాలి సార్ అన్నాను. సరే నేను సాధారణంగా హీరోయిన్స్ వచ్చి కలుస్తా అంటే నేను అవాయిడ్ చేస్తాను. సో బట్ 2-3 times మెసేజ్ పెట్టి సార్ ఐమీన్ హైదరాబాద్ నేను కలవాలంటే సరే కమ్మని చెప్పి ఆఫీస్కి వచ్చి మీ బ్యానర్లో ఎక్కడికి పోతావు చిన్నవాడి తర్వాత ఏ సినిమా నేను తెలుగులో చేయలేదు సార్, చేయట్లేదు అంటే నాకు మంచి కథ వస్తే చెయ్యాలని ఉంది. సో మీ బ్యానర్లో ఏదైనా పాసిబిలిటీ ఉండే చేయండి. ఏదో వచ్చి అడిగినప్పుడు నో అని చెప్పలేం కదా, ఏదైనా ఉంటే చెప్తాంలే అని ఓవరాల్గా చెప్పేశాను. ఆఫ్టర్ దిస్ స్క్రిప్ట్ అయిపోయాక సతీష్ నేను కూర్చున్నప్పుడు, సో ఇంకొక హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు సతీష్ ఎక్కడికి పోతావు చిన్నవాడా అమ్మాయి వచ్చేసి వెళ్ళింది ఏంటి ఆ సినిమా అని అంటే నేను అప్పటికి ఆ సినిమా చూడాల, బాగుంటుంది సార్ పర్ఫార్మెన్స్ బాగా చేసింది అంటే అప్పుడు మళ్ళీ ఫొటోస్ చూసి సరే అమ్మాయికి టచ్లోకి వెళ్ళి కథ చెప్పండి అన్నాను. అలా అమ్మాయి ఆఫీస్కి వచ్చి అడగడం వల్ల గుర్తు పెట్టుకొని సతీష్ వెళ్ళి మళ్ళీ కథ చెప్తే శ్వేత ఈ సినిమాలోకి వచ్చింది. సో వాట్ ఈస్ యువర్ ఫీల్? నాకు ఇప్పుడు కూడా అది గుర్తుంది సార్, నేను తమిళ్లో చాలా మూవీస్ చేశాను, అది తర్వాత తెలుగులో చేయాలంటే డిఫరెంట్గా ఉండాలి, జస్ట్ గ్లామర్ డాల్గా ఉండకూడదు, పర్ఫార్మెన్స్ చేయాలని అనుకున్నప్పుడు నాకు ఎక్కడికి పోతావు చిన్నవాడ వచ్చింది. అది తర్వాత ఆల్మోస్ట్ 1 year నేను మంచి మూవీస్ చేయాలని వెయిట్ చేస్తున్నప్పుడు దిల్రాజు గారు మూవీస్ అన్నీ నేను ఆల్రెడీ చూశాను, చేసే ఇలాంటి ప్రొడక్షన్లో మంచి ఫ్యామిలీ మూవీస్ చేయాలని నేను డిసైడ్ చేశాను, అప్పుడే నేను మెసేజ్ పెట్టాను. సో అది మైండ్లో పెట్టుకొని సతీష్ గారు అండ్ రాజు గారు నాకు పద్దు అని క్యారెక్టర్ ఇచ్చారు. ద డే 1 స్క్రిప్ట్ విన్నప్పుడు నేను పద్దు క్యారెక్టర్ చేస్తానో లేదో, కానీ పద్దు క్యారెక్టర్ వేరెవరూ చేయకూడదు అలాంటి ఒక పొసెసివ్నెస్ వచ్చేసింది నాకు ఆ క్యారెక్టర్. మంచి కోఆర్డినేషన్ బిట్వీన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్స్ అందరూ ఒక కెమిస్ట్రీ వచ్చి ఆ సెట్లో సో మెనీ యాక్టర్స్ ఆ టైంలో ఆ సీన్స్ షార్ట్స్, ఇట్ వాజ్ సర్ప్రైజ్ థింగ్ ఫర్ మీ అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత పెద్ద టీంలో పెద్ద యాక్టర్స్తో నేను వర్క్ చేసినది. అండ్ ఐ లర్న్ సో మెనీ థింగ్స్. చాలా మూవీస్ డిఫరెంట్గా వస్తుంది బట్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి మూవీస్ చాలా తక్కువ. సో ఈ టైంలో శ్రీనివాస కళ్యాణం మీ ముందు 9th వస్తుంది, సో అందరూ మూవీ చూడండి, వాల్యూస్ ఇంకా మైండ్లో పెట్టుకోండి అండ్ మంచిగా మ్యారేజెస్ చేయండి. సో నరేష్ గారు శతమానం భవతి క్యారెక్టర్ చేసినప్పుడు చాలా బాగా వర్కౌట్ అయింది నరేష్ గారిది, అంటే ఎంటర్టైన్మెంట్ కానీ లాస్ట్ సీను ఎమోషన్ కానీ. దీంట్లో కథ అనుకున్నప్పుడు నేను ఆప్షన్స్ అడిగాను సతీష్ని, సతీష్ నరేష్ గారు కాకుండా ఇంకేమో సార్ ఆయన బాగా చేస్తాడు స్వామి, బట్ నాకు ఇంకా ఆప్షన్స్ కావాలని ఉంది చెప్పు అని. సో ఫైనలీ ఆప్షన్స్ రాసుకున్నాము. సో ఆ సినిమాలో ఒక అలాగే జరిగింది, ఈ సినిమాకి అలాగే జరిగింది. ముందు ఒక ఆర్టిస్ట్ అనుకోవడం, మళ్ళీ నరేష్ గారు వచ్చేది చేయడం, ఈ సినిమా కూడా సేమ్ వేరే ఆర్టిస్ట్ని ఫైనల్ చేశాం, డేట్ సెట్ అవ్వలేదు. సో నరేష్ గారికి మాకు ఆ బంధం, సతీష్కి నరేష్ గారికి ఆ బంధం ఏదో స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. అలా వెళ్దామనగానే వెళ్ళనివ్వకుండా వచ్చేస్తున్నారు మీరు. సో ఎనీహౌ, సో మీరు కథ విన్నప్పుడు, ఇప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు సినిమా చూసినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? ఇంత పెద్ద కాస్టింగ్తో ఒక ఊర్లో కూర్చొని 60 రోజులు చేయాలంటే నిజంగా ఇది ఎస్విసికి సాధ్యం, వాళ్ళిద్దరు కనెక్ట్ ఉన్న సాధ్యం, వాళ్ళతో అందరూ కనెక్ట్ అయిన విధానం, ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. నిజంగా యాజ్ రాషి సైడ్,
యాజ్ ఇట్ వెంట ఒక 7 రోజులు పెళ్లి 60 రోజులు పెళ్లి జరిగింది అక్కడ. అలాగే నిజంగా అదే జరిగింది ఆ పందిరి అది. వి ఆల్ గాట్ ఎమోషనలీ కనెక్టెడ్ బికాస్ నితిన్ అండ్ మీ వర్క్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్, రాజే వర్క్ ఐ వర్క్ ఫస్ట్ విత్ హిమ్, అక్క ఆఫ్ కోర్స్ యువ్ డన్, ఇది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, ఇంకంతకంటే నేను చెప్పలేను. తర్వాత కమింగ్ టు ఫిలిం డైరెక్ట్లీ, నిజంగా టెన్షన్తోనే వచ్చాను ఇవాళ. అంటే టెన్షన్తో అంటే శతమానం భవతి కంటే ఏముంటుంది చూద్దాం. అంటే వెన్ యూ టేక్ ఇట్, వంట ఉప్పు పప్పు పెట్టుకున్నప్పుడు వేరే, ఒళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు వేరే. నేను నిజంగా ఇంత ఎమోషన్ ఏ సినిమా కాలేదు, ఈవెన్ శతమానం భవతి కూడా కాలేదు. శతమానం భవతి చూసిన వాళ్ళు సినిమా చూస్తారు, శతమానం భవతి చూడని వాళ్ళు కూడా సినిమా చూస్తారు. అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ఎస్విసి, ఆన్ సతీష్, ఆన్ నితిన్, ఆన్ రాజ్, ఆల్ ఎంటైర్ టోటల్ కాస్టింగ్. లాస్ట్లో అండి నిజంగా నాకు సంతోషం ఏంటంటే, జనరల్ సినిమా మామూలుగా ఫినిష్ అయ్యి టైటిల్ పడేప్పుడు వేస్తారు, ఆఖరి కార్డు మీద చెప్పే వరకు కూడా ఒక్కళ్ళు లేవకుండా చప్పట్లు కొడుతుంటే ఐ గాట్ గూస్ పింపుల్స్ అండి. మళ్ళీ నిజంగా సంతోషం, అంటే ఒక మంచి క్యారెక్టర్ చేయడం అనేది ఒక సంతోషం. దీంట్లో సెకండ్ క్యారెక్టర్ చేశాను నేను, మంచి క్యూట్ క్యారెక్టర్ చేశాను నేను కూడా. మళ్ళీ పెళ్లి చేసే ఒక అవకాశం కూడా ఇచ్చారు ఈ వయసులో నాకు, ఒక 30 ఏళ్ళు తక్కువగా చూపించారు నన్ను. సో తిరిగి తిరిగి పోటీ ఇంకొకసారి పెళ్ళైనందుకు. సో బట్ రియలీ ఒక మంచి సినిమాలో భాగమైనందుకు మేమందరం కూడా రియలీ హ్యాపీ. అండ్ పర్టికులర్లీ దిల్రాజు గారికి థ్యాంక్స్, సతీష్కి, సతీష్ వెకేషన్ థ్యాంక్స్, నితిన్, నిజంగా నితిన్కి నేను అదే చెప్పాను, ఇందాక కూడా చెప్పాను. ఇట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ గ్రాసర్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ యువర్ లాస్ట్ బిగ్గెస్ట్ గ్రాసర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్టర్ యు హవ్ గ్రోన్ విత్ ది స్క్రిప్ట్. ఐఎమ్ రియలీ అప్లోడింగ్ ఫర్ యూ. అండ్ రాజీ కన్నా నేను తొలిప్రేమలో లండన్లో కలిసాం, ఐ సా అవర్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్. ఇందాక దిల్రాజు గారు చెప్పినట్టు ప్యాషన్ అండ్ ద ప్యాషన్ షీ షోడ్ రియలీ షీస్ గాట్ షీ ఈజ్ అ చామర్, షీ ఈజ్ అ బేబీ ఫేస్. ఐ ఆల్వేస్ కాల్ హర్ బేబీ ఫేస్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్. నందిత తను టఫ్ ఉన్న రోలే అది కూడా, ఇది కూడా ఫ్రమ్ డ్రైవింగ్ అ బుల్లెట్ రైడింగ్ అ బుల్లెట్ టు లాస్ట్ వరకు కూడా ఎమోషన్ క్యారీ చేయడం, ఇవన్నీ కూడా యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఇక ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆయనకి, మా అందరికి సితార మీ ఇద్దరు కలిసి చేయలేదు, ప్రకాష్ రాజ్ పక్కన చేసింది. ఎనివే ఇట్స్ ఓకే, మై ఫస్ట్, నేను ఫస్ట్ హీరోయిన్ తెలుగులో అంతేగా. రైట్, షీఈ్ డన్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అక్క చెప్పక్కర్లే, షీఈ్ లెడ్ ది ఎంటైర్ లేడీస్ టీమ్, ఎవ్రీబడి, హార్టీ కంగ్రే రాజేంద్ర ప్రసాద్, ఎవ్రీబడి అండి. నిజంగా నేను ఇందాక చెప్పింది అంటే లైఫ్ టైం హిట్ కాదు, ఐ మెంట్ లైఫ్ లాంగ్ మెమొరబుల్ హిట్ ఎస్విసికి మనకి అవుతుంది. పీపుల్ విల్ వాచ్ దిస్ అండ్ దిస్ సాంగ్స్ విల్ ప్లే, ప్రతి పెళ్లిలో ఈ సాంగ్స్ ఇంకొక 5 దశాబ్దాలు ప్లే చేస్తుందండి. ఐఎమ్ సో ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ది ఫిలిం, సచ్ అ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం, సీయింగ్ ద ఫిలిమ్స్. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది సినిమా వాళ్ళు లేరండి, ఇవాళ ప్రీమియర్లో చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు, అవుటర్స్ వచ్చారు సంబంధం లేని వాళ్ళు. ఆ చప్పట్లు చూస్తుంటే ఓన్లీ ఫిలిం మేకర్ మాకు తెలుస్తుంది, ఆ ఫీల్ తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దిల్రాజ్ గారు ఫర్ గివింగ్ దిస్ ఫెంటాస్టిక్ ఫిలిం టు అస్. సతీష్ గారు వన్స్ అగైన్ భయ్యా, వి లవ్ యూ. సమీర్ గారు ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ వన్స్ అగైన్, గ్రీన్స్ని గ్రీన్స్గా చూపించాలంటే అది సమీర్ గారు తర్వాత వెతుక్కుంటారు, ఇవాళ గ్రీన్స్ని గ్రీనర్గా చూపించాలి. ఎవ్రీ టెక్నీషియన్ అంటే అటు సమీర్ కానీ, ఇటు మిక్కీ కానీ, ఇటు ఎడిటర్ మధు కానీ, అటు ఆర్ట్ డైరెక్టర్ ఆంజనేయులు కానీ, అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళు. నిజంగా 7 రోజులు మాత్రం క్లైమాక్స్ అండి. నేను ఒక్కొక్క ప్రొడక్షన్ మేనేజర్ మన చంద్రమోహన్ దగ్గర నుంచి హక్ చేసుకున్నాను వెళ్ళి, ఎందుకంటే యుద్ధంలా చేసాం అది, యుద్ధమే 7 డేస్ వితౌట్ స్లీప్, యుద్ధమే నిజంగా. అందరినీ కౌగిలించుకున్నాను, హరిసన్ డైరెక్టర్లు అందరిని విష్ చేశాను. లాస్ట్ రోజు ఆయన వచ్చి నాకు ఊరగా ఇచ్చాడు, అంటే సో మచ్ ఎమోషనల్ బాండింగ్ సచ్చ. అంటే నిజంగా 9th రిలీజ్ అవుతుంది, ఇట్ ఇస్ అ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి వాళ్ళకు కూడా దే విల్ లవ్ దిస్ ఫిల్మ్. ఇది ప్రమోషనల్ కాదు, నా మనస్ఫూర్తిగా ఒక ఆడియన్స్గా ఎవరు మాట్లాడుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్. యేసుద గారు బొమ్మరిల్లు ఫస్ట్ ఫిలిం మా బ్యానర్లో, అదేంటో తెలియకుండా జయసుధ గారు చేసిన సినిమాలన్నీ మా బ్యానర్లో అన్ని సూపర్ హిట్స్. సో మా కాంబినేషన్ మా సంస్థలో చేసిన సినిమాలన్నీ, సో శ్రీనివాస కళ్యాణం కూడా అదే జరగబోతుంది. మ్యామ్ నాకు గుర్తు, మీరు కథ వినగానే ఫోన్ చేశారు, చాలా బాగుందండి శతమానం భవతి తర్వాత మళ్ళీ చాలా మంచి రోల్. అంటే ఈ సినిమాకి ఎస్పెషలీ జయసుధ గారు ఈజ్ అ బ్యాక్ బోన్, మా ఈ కథ జరగటానికి కానీ ఈ సినిమా టోటాలిటీగా జయసుధ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న సినిమా. సో మ్యామ్ శ్రీనివాస కళ్యాణం అదే ఆఫ్టర్ శతమానం భవతి తర్వాత ఇంకొక సినిమా ఉంటుందని నాకు తెలుసు,
బట్ సో కథ ఏమిటో తెలీదు. సతీష్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు ఐ రియలీ లైక్డ్ అనమాట, చాలా నచ్చింది. క్యారెక్టరైజేషన్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి నచ్చింది. వెంటనే మళ్ళీ దిల్రాజ్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. ఈ స్టోరీ అఫ్కోర్స్ ప్రీవియస్ పిక్చర్లో అది డిఫరెంట్ క్యారెక్టర్, ఈ సినిమాలో ఒక నానమ్మగా, నితిన్కి నానమ్మగా ఒక మంచి క్యారెక్టర్ ఇది. ఈ సినిమాలో నేను ప్రకాష్, అంటే ఎందుకంటే బొమ్మరిల్లు నేను ప్రకాష్ రాజ్ గారు మీ ఇద్దరు కలిసి చేసాం, సీతమ్మ వాకిట్లో, తర్వాత కొత్త బంగారు లోకం, అలా మన శతమానం భవతి. సో ఈ సినిమాలో ఆయన పక్కన, అంటే నాకు పేరు అంటే ఫ్లాష్ బ్యాక్లో శివకృష్ణ గారు చేశారు. అయినప్పుడు ప్రకాష్ రాజ్ గారు అదే ఇప్పుడు ఇంతకుముందు నరేష్ లాగా, మరి దిల్రాజు గారు నాకు అది ఏం జరిగిందో తెలియదు, కానీ ప్రకాష్ లేదు అప్పుడు ఆ క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి ప్రకాష్ రాజు గారు లేరు. మన ఆడియో ఫంక్షన్లో కూడా ప్రకాష్ వస్తారు. కానీ ఇవాళ ఎంత సినిమా చూసినప్పుడు నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు, ఎస్పెషలీ ద క్లైమాక్స్, స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ బై నితిన్ అండ్ ప్రకాష్ రాజ్. ఎందుకంటే నేను అనుకున్నా ప్రకాష్ లేకపోయింటే, అంటే మేబీ అనదర్ యాక్టర్ డిఫరెంట్గా చేసి ఉండొచ్చు, ఇన్ అ డిఫరెంట్ స్టైల్ ఆల్ టుగెదర్, అండ్ మేమందరం యాక్టర్స్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరికి డిఫరెంట్గా సూట్ అవుతుంది. బట్ ఈ సినిమాలో ఐ ఫెల్ట్ నో ప్రకాష్ ఉండడం ఎంత గొప్ప, నిజంగా అదొక బ్లెస్సింగ్ లాగా అనిపించింది. ఆ క్లైమాక్స్ మాత్రం వాళ్ళిద్దరు నితిన్ అండ్ ప్రకాష్ రాజు గారు ఇద్దరు నిలబెట్టేశారు అట్లా. సో ద హోల్ మూవీ అందరూ చెప్పారు ఇట్స్ అబౌట్ మ్యారేజ్, యూనో ఆర్ ట్రెడిషన్ సాంప్రదాయాలు మనం రోజు రోజుకి అన్నీ మర్చిపోతున్నాము, అలాంటి సమయంలో ఒక పెళ్ళి అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి సీన్లో మీరు ఆగస్ట్ 9 చూసినప్పుడు రిలీజ్ అవుతుంది, మీరు ప్రతి ఒక్కళ్ళు చూడాలి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. మ్యారేజ్ అంటే అఫ్కోర్స్ మన అందరం పెళ్ళిళ్ళకి వెళ్తాం మనం చూస్తామని, బట్ మన పద్ధతిలో పెళ్ళి అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది, అది పద్ధతులు ఆ సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇది చెప్తూనే ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్స్, ఈచ్ ఆర్టిస్ట్ ఒక్కొక్కళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఫీలింగ్ కానీ ఎంత బాగా చాలా చక్కగా చూపించారు సతీష్ గారు. దెర్ ఇస్ నో మెలోడ్రామా అట్ ఆల్ ఈ సినిమాలో. అందరూ కళ్ళం నీళ్ళు వచ్చిందంటే మనకి తెలియకుండా కళ్ళం నీళ్ళు క్లైమాక్స్లో వచ్చేస్తుంది, అది ఆనంద బాష్పాలు లేకపోతే డెఫినెట్లీ నాట్ ఏడుపు ఏడుపు కాదు, సంథింగ్ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్, సో ప్లెసెంట్, సో నైస్. ఇవన్నీ కూడా మనం మర్చిపోతున్నామా అంటే ఇవన్నీ ఈ సాంప్రదాయాలు మర్చిపోతే మన తల్లిదండ్రుల్ని మర్చిపోయినట్టు, మన నానమ్మలు తాతల్ని ముత్తాతల్ని వీళ్ళందరినీ మర్చిపోయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ద లవ్ ఇస్ సంథింగ్ ఇస్ సో, ఆ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ వెన్ ఇట్ మన కల్చర్ మన ట్రెడిషన్ సో బ్యూటిఫుల్ యాజ్ అవర్ పేరెంట్స్. సో అది నాకు అట్లాంటి ఒక ఫీలింగ్ వచ్చింది ఆ లాస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. మళ్ళీ శతమానం భవతి తర్వాత దెర్ ఇస్ నో కంపారిజన్ అట్ ఆల్ ఆ సినిమా. ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ సినిమా, అండ్ ఈ సినిమా ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ సినిమా. ఎందుకంటే మన మన సాంప్రదాయాల గురించో లేకపోతే ఏదైనా మన ఒక రిలేషన్షిప్ గురించో మన కల్చర్ గురించో చెప్పాలంటే ఒక సినిమా సరిపోదు. అలాగే ఎంతో ఎన్నో ఉన్నాయి ఈ జనరేషన్కి తెలియనివి. సో అలా మనం సినిమాలు తీసుకుంటూనే పోవచ్చు. అండ్ ఐఎమ్ ష్యూర్ సతీష్ గారు మళ్ళీ ఈ సినిమా తర్వాత ఇంకొక డిఫరెంట్ స్టైల్లో సంథింగ్ మాకు మనం మర్చిపోయేవి మళ్ళీ గుర్తుకి గురించి. అండ్ నితిన్ ఫస్ట్ సినిమా, నితిన్ ఫస్ట్ సినిమా జయం సినిమా నేను చూశాను. అప్పుడు ఎంత ముద్దుగా ఉన్నాడో, ఎంత బా ఫస్ట్ సినిమాలో ఆ క్యారెక్టర్ వచ్చి చాలా కష్టం అండి. యాజ్ అన్ న్యూ కమ్మర్ ఎంత బాగా చేశాడో, అంటే అక్కడి నుంచి ఆ జర్నీ, ఒక మంచి నటుడు అయితేనే ఇంతవరకు తను సస్టైన్ అవ్వగలడు, లేకపోతే ఇంతవరకు సస్టైన్ అవ్వడం కష్టం. బట్ ఆ మెచ్యూరిటీ అంతా, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాలో ఒకేసారి, ఐ మీన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఇంతమంది ఆర్టిస్ట్ ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకుని పర్ఫామ్ చేయడం అన్నది ఒక యాక్టర్కి చాలా కష్టం.
బట్ అందరినీ అంటే అందరూ మేమంత సీజన్డ్ ఆర్టిస్ట్ ఉన్నా కూడా తను మాత్రం అందరినీ మర్చిపోయేటట్టు అంత బాగా ఈ సినిమాలో యాక్ట్ చేస్తాడు. ఐఎమ్ సో రాశి గన్న. ఐ థింక్ రాశి ఈజ్ గాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ సినిమా చూసినప్పుడు. షీఈస్ న్యాచురల్ బ్యూటీ. చాలా బాగా చాలా అమ్మాయి డెడికేషన్ గురించి చెప్పారు. చాలా చక్కగా కూడా పాడింది. మంచి సింగర్ ఆ పాట కూడా పాడింది ఈ సినిమాలో. అండ్ నందిత పద్దు, ఆ పద్దు క్యారెక్టరు తనకు చాలా నచ్చి చేసింది. అయినా హీరోయిన్స్కి అందరికీ మాకు ఇద్దరు హీరోయిన్స్లు ఉన్నప్పుడు కరెక్టైనా నేను ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నది అని ఒక డౌట్ ఉంటుంది. మేము శ్రీదేవి నేను చేసినప్పుడు, జయప్రద నేను చేసినప్పుడు, మేమిద్దరు హీరోయిన్స్ చేసినప్పుడు మాకు ఎప్పుడు ఉంటుంది. బట్ రాశి క్యారెక్టర్ ఎంత బాగుందో నీ క్యారెక్టర్ కూడా అంత బాగుంది. ఎందుకంటే నీ క్యారెక్టర్ బ్యాలెన్స్ అవ్వకపోతే మళ్ళీ కష్టం సినిమాలో. సో యూ డన్ ఎక్స్ గుడ్ జాబ్ అండ్ డెఫినెట్గా నీకు మంచి పేరు వస్తుంది. సో అండ్ అఫ్ కోర్స్ మా కెమెరామెన్ గారు అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్ గారి గురించి ఇంకా మేము చాలా చెప్పేశాము. అండ్ ఫైనల్గా మికీ, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మ్యూజిక్ అంతా పాటలంతా ఒక ఎత్తు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ అవుట్ స్టాండింగ్ ఈ సినిమాలో. సో ద మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా దిల్రాజు గారు చెప్పారు అది సినిమా ఒక ఎత్తు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని ఎంత బాగుందని. నిజంగా కంగ్రాచులేట్ మికీ, ఇట్స్ ఆల్ ది వే, ఇట్స్ యువర్ మూవీ. అండ్ డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూస్తారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి, ఎందుకంటే మీ నానమ్మలు, మీ తాతలు, అమ్మ, నాన్న, మీ అందరు వదిలిలు ఎవ్వరు కూడా వదిలిపెట్టరు. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి చెప్తున్నాను యంగ్స్టర్స్కి, మీరు తప్పకుండా వాళ్ళందరినీ తీసుకుని సినిమాకి వస్తారు. మీరు రాకపోయినా వాళ్ళు మిమ్మల్ని తీసుకుని సినిమాకి. అండ్ ఇంకోటి అండి, మికీజే మేయర్ నిజంగా శతమానం భవతి మన సంక్రాంతికి రిలీజ్ అయింది, బాగా గుర్తు నాకు. ఒక సంవత్సరం మోగుతూనే ఉంది ఆ సాంగ్స్. శ్రీ కళ్యాణం ఆ సాంగ్ మళ్ళీ సంవత్సరం అంతా మీరు పెళ్లి పదుల్లో మోగుతూనే ఉంటుంది. అంటే సో మెనీ ఫ్లేవర్ ఆఫ్ సాంగ్స్ అండి. బేసిక్గా ఇట్స్ అ మ్యూజికల్ హిట్ ఆల్సో. ఐ ఫీల్ ఇట్స్ అ మ్యూజికల్ హిట్ ఆల్సో డెఫినెట్లీ. అలాగే ఇంకో హీరో కూడా ఈ సినిమాలో అండి, అదే మా కెమెరామెన్ సమీర్ గారు. సో వారిని కూడా మీరు తెర వెనక అంటే మీ తెర మీద చూస్తారు, వారికి అనిపించరు కానీ మా త్రూఅవుట్ సినిమా వారికి అనిపిస్తూ ఉంటారు మీరు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సితార గారు, శతమానం భవతి అడగగానే ఒకటే సీన్ ఉంది అంటే ఫోన్ చేసినప్పుడు ఒకటే సీనా, ఒకటే రోజుకు నన్ను ఎందుకు అనుకుంటున్నారు అని డౌట్లో ఉంటే సతీష్ ఒకసారి కథ చెప్పు ఫోన్లో అన్నప్పుడు సితార గారికి శతమానం భవతి కథ చెప్పడం జరిగింది ఫోన్లోనే. ఫోన్లో చెప్తే ఆ సీన్ విని లేదు నేను చేస్తానని వచ్చి చేశారు. సో ఆ సీన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో శతమానం భవతిలో అందరికి తెలుసు. తర్వాత ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్టే ఫిక్స్ అయ్యాం. ఇంకా సితార గారు కూడా ఇంకేం అడగలేదు, నేను వస్తున్నాను అన్నారు. అంటే ఇట్స్ అ కాన్ఫిడెంట్, నన్ను పిలుస్తున్నారంటే డెఫినెట్గా ఏదో లేకుండా పిలువరని. ఒక ఇట్స్ ఎ కీ సీన్. ఆ సీన్ చేసినప్పుడు సితార గారు వచ్చేసి చాలా థ్యాంక్స్ అండి, అసలు సూపర్బ్ సీన్ అని. సో ఇక్కడ కూడా థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అదే చెప్పినాం, మ్యామ్ సెకండ్ హాఫ్ ముందు మీ సీన్ రాబోతుంది, ఎవ్రీ వన్ ఏడుస్తారు అని. సతీష్ నేను పక్క నుండి లేడీస్నే చూపిస్తున్నా, సతీష్ మనం ఏం చేయద్దు లేడీస్ చూడని. కరెక్ట్ సితార గారి సీన్ వచ్చినప్పుడు అందరు అలా ఏడ్చేస్తున్నారు. సో సితార గారి సినిమా అయిపోయి బయటికి రాగానే అదే అన్నారు. అంటే మా సూపర్బ్ మూవీలో నన్ను యాడ్ చేయించారు, ఆ సీన్ ఈజ్ అమేజింగ్. ఆ సీన్ రేపు మీరు థియేటర్లో చూస్తారు మ్యామ్. నేను బిఫోర్ యూ స్టార్ట్, నాకు శతమానం భవతి చూసినప్పుడు ఆ ఒక్క సీన్ నేను డైరెక్టర్ గారు సతీష్ గారికి కూడా చెప్పాను, ఆయన మర్చిపోయి ఉంటారు. నాకు బాగా ఇష్టమైన సీను సీతారా సీన్ శతమానం భవతిలో. అలాగే ఈ సినిమాలో కూడా సీతారాకు నేను సినిమా అవ్వగానే నేను చెప్పాను ఆ సీన్ గురించి. చాలా బాగుంది సీతారా సీన్, ద వే ఐ మీన్ ద పర్ఫార్మెన్స్, ద హోల్ సీన్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ ఎస్పెషలీ ఆ హోల్ సీన్కి లైఫే సీతారా డైలాగ్ అండ్ హర్ పర్ఫార్మెన్స్. It's an honor coming from you, madam. Thank you so much. Let me start with Shadamanam Bhavadi. Adhe na manager Kishore gar vachi Dilraj gar cinema, but one day kavali madam, there is only one scene. Of course, it's a great pleasure working with Dilraj gar, because first cinema ayinto ayina banner lo chesindi Brindavanam. After that Josh, then Shadamanam. So it's a pleasure and honor to work in his banner.
So then I had this doubt, like he said, oka scene, what will be there? Then, no, no. So Kishore garu cheppindi, ledu madam, meeru kada vinnali, you just listen to him ani. So appudu nenu, I was doing some Tamil film and Satish garu phone chesindi. So actually nenu shooting finish chesi car lo undi, then he called. And so I was listening, and then I a hotel lobby lo, before entering the lift, I listened the whole thing what he was explaining. Immediately I said, sir, I'm doing this. So akkada vachi, it's a beautiful scene, like ella, everybody might have seen the film, and such wonderful dialogues, heartfelt dialogues. So aa scene chesin tarvata nenu Satish garu cheppindi, inta you are a beautiful writer and such wonderful lines. So anta meaning unna dialogues ichinappudu, how can I not perform? So I'm so grateful that you have given me this scene. Appudu nen request chesanu, sir, I want to work with you again. Then he said, definitely I'll call you madam. And then I said, not for one scene, I want more scenes. So thank you Satish garu for keeping up the promise. You gave me a wonderful role in this. Dilraj garu, before I was mentioning that it's a long journey actually naaku cinema, this is 33rd year running and I'm still around, thank God for that. And I have never seen a producer like him. He is so passionate about cinema, that you all know, because he gives you all beautiful films. But his presence in the spot for every scene, I think he was around for almost all the scenes. Such passion I have never seen. So if we are talking about this film so much, everybody from the heart they are talking, means it's because of his passion and dedication to what he is doing. So that's the reason why we are all here, and he's our principal. So I would like to say that your school, your university have come first, and all your students have passed with A+ or distinction. We are proud of you, sir. ప్రిన్సిపల్ రాజు. No, we are all proud of you, sir. Yeah, thank you. And see, cinema gurichi cheppali, it's a beautiful film, no doubt about it. But mana na scene chesinappudu, okay, I know about that particular scene, but ippudu cinema chusinappudu you are seeing the whole travel, the whole movie. So it's so amazing, and okoka character ki, even if it is a small this thing, there is justification for each and every character. That's something amazing, sir. First half is so beautiful and second half is amazing. So you will remember every character, every moment, every shot in the film. So such a film is very rare. So this film is something like that. And everybody was telling about my scene. Aa scene, sir, chadivinappudu, I had tears in my eyes. So I was praying that, please God help me, that I should do justice to that scene, that shot of mine. And enta beautiful ga cheppindi andru, w scene, and everybody was talking about w scene, and I didn't understand what w scene is. And so when we were shooting that scene, Rajendra Prasad garu ad explain chesinappudu enta depth unna mata, and so much of depth. The movie itself is about that, about relationship. And what I feel is, we are missing so many things what we have about relationship, about family, about values. So I think this is a reminder. And like I said before, every small children, who everybody will have, you know, concept and dream of marriage. So I think everybody will say, I want to get married like that. For me, I'm coming from Kerala, so our marriage gets over in 10-15 minutes. But this is amazing. This is so wonderful. So, yeah, it's like, you know, everybody feels, oh, let us get married like this. That's the feel I got. And it was like a celebration. We all felt like a family. And
ఓన్లీ ఇన్ సర్టన్ ఫిలిమ్స్ యూ విల్ ఫీల్ సినిమా ఆయనప్పుడు ఓహో వి మిస్ దాట్ అందరూ నౌ వీఆర్ గోయింగ్ టు గెట్ సెపరేట్ వీఆర్ గోయింగ్ డిఫరెంట్ వేస్ యునో అలాంటి ఒక ఐ ఫెల్ సో సాడ్ వెన్ ద మూవీ వాజ్ ఓవర్ వీ వర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ ఇట్ వాజ్ లైక్ ఎ వెడ్డింగ్ అండ్ ఇట్ వాజ్ సో అమేజింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్ నితిన్ లైక్ ఐ సెడ్ ఇట్స్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ కెరియర్ ఇట్స్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యూ లైక్ వీ వర్క్ బిఫోర్ బట్ యా యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ యూ హ్యావ్ గ్రోన్ అండ్ రాశి దిస్ ఇస్ మై సెకండ్ ఫిలిం విత్ యూ యూ హ్యావ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ షార్ట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం యూ హ్యావ్ క్యారీడ్ యువర్ సెల్ఫ్ సో వెల్ సో సటిల్ యూ హ్యావ్ అండ్ యూ లుక్ సో లవ్లీ నందిత సచ్ అ లవ్లీ క్యారెక్టర్ యూ డిడ్ యూ విల్ గెట్ మోర్ బ్యూటిఫుల్ రోల్స్ ఆఫ్టర్ దిస్ యు నో ఆల్ ఆఫ్ అండ్ మేడం ఇట్ ఇస్ సచ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ అగైన్ వీ వర్క్ లాంగ్ బ్యాక్ యాజ్ ఐ యాక్టెడ్ యాజ్ అ సిస్టర్ ఇన్ అక్క చెల్లెలు అండ్ నరేష్ గారు ఈజ్ మై ఫస్ట్ హీరో వీ డిడ్ అ వండర్ఫుల్ ఫిలిం మనసు మమత అండ్ సో మెనీ అదర్ ఫిలిమ్స్ ఆల్సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ప్రకాష్ రాజు గారు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ ఇట్స్ అ టీమ్ వర్క్ అండ్ సమీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అస్ సో బ్యూటిఫుల్ and it was an amazing experience wonderful experience Dilraj garu thank you so thank much you. for thank the you, opportunity ma'am. Satish garu thank you thank so you much. Thank you so cinema gurinchi kante ee cinema lo is a Srinivasa Kalyanam song is already a blockbuster song adigante dan kante ekku naaku ishtamaina paata dantho paatu so modalavudam so Nitin and Rasikanna మొదలవుదాం అనే ఒక సాంగ్ అది కూడా హిట్ అది మీ ఫేవరెట్ ఎవడైనా ఎప్పుడైనా అనేది అండ్ మొదలవుదాం సాంగ్ అరకులో తీయాలని మా సమీర్ అడిగితే సో థ్యాంక్ యూ అండ్ నితిన్ అండ్ రాశి 4 డేస్ సాంగ్ చేసుకుంటానంటే 2 డేస్లో చేసుకొని వచ్చారు అంటే హౌ అని అంటే ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ద ఫిలిం సన్ రైజ్ కాల్ సిట్ వేసుకొని ఎవ్రీడే 4:30కి లేసేసి నితిన్ అండ్ రాశి వెళ్ళి ఇస్ ఏ బ్యూటిఫుల్ అంటే ఇలాంటి సినిమాలో చిన్న టచ్ మీ నాట్ లాంటి రొమాన్స్ సాంగ్ అది 4:30కి నేను తిన్న మార్నింగ్ 3 o'clock అంటే వీళ్ళ మేకప్ వేసుకో కదా సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ టెల్ అబౌట్ 5:30కి ఫస్ట్ షాట్ 4 డేస్ సాంగ్ 2 డేస్ అయిపోయింది అందులో సినిమా షూట్ చేయకపోతే వస్తాం అండి అదేంటి ఎప్పుడు వస్తారు రాదు మీ డబ్బులు కావడుతుంది ఇక్కడ మీ డబ్బులు అని చెప్పాను టెల్ అబౌట్ దట్ సాంగ్ ఎందుకంటే ఆ సాంగ్ రేపు స్క్రీన్ ఆ సాంగ్ ఆడియన్స్ మిక్కీ ఇచ్చిన ట్యూన్ కి మన సమీర్ గారి కెమెరా మోదన్ మాగండి కూడా ఐ థింక్ బ్యూటీ స్టన్నింగ్ ఆన్ స్క్రీన్ అది ఆ పాట నేను చూసేందాక ఆఫ్టర్ డే చూసాం కదా అసలు అదిరిపోయింది నాకు ఫస్ట్ నేను ఏమన్నా ఫస్ట్ అరకు వద్దన్నాను ఫస్ట్ అరకు అంటే నేను అరకు అంటే నేను వద్దు వద్దు అని అనుకుంటున్నా నాకు అరకు వద్దురా బాబు అని చెప్పాను అందరూ మీ కాదు సమీర్ గారు సమీర్ ఏదో చూస్తున్నాను సో సమీర్ చెప్పకుండా వెళ్ళాను బట్ అక్కడ షాక్ అయ్యా మార్నింగ్ 5:30 ఫస్ట్ షాట్ టిల్ ఈవినింగ్ 7:30 ఇవాళ స్టన్నింగ్ ఆన్ స్క్రీన్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గుడ్ క్వాలిటీ సాంగ్ నేను సాంగ్ రాగానే సతీష్ కి చెప్పా చూడు సతీష్ ఆ సాంగ్ ఎంత సూపర్ ఉందో అని అంటే ఇలాంటి పెళ్లి దానిలో ఒక చిన్న రొమాంటికల్ సాంగ్ ఆడియన్స్ కూడా చిన్న రిలాక్స్ ఐ థింక్ స్క్రీన్ లో ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ షూట్ చేసినప్పుడు ఐ న్యూ దట్ ఇట్ విల్ కమ్ అవుట్ వెరీ వెల్ బట్ సార్ ఎక్స్ట్రాడినరీ సార్ ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ మీ ఆన్ స్క్రీన్ మొదలవుదాం తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతేనే కొత్తగా కానీ ఏంటంటే సీక్రెట్ ఈ సాంగ్ ట్యూన్ రాగానే ఫస్ట్ విన్నది ఫస్ట్ విని ఈ పాట పాట హలో ఈ ట్యూన్ అగనిస్ట్ నాకు నచ్చగానే సతీష్ కు పంపించా సతీష్ దగ్గరికి వెళ్ళి సింపుల్ రిపోర్ట్ సార్ ఫీల్ చాలా బాగుంది అన్నాడు అంతే సో ఇద్దరం ఫిక్స్ అయ్యాం మీరు అందరు చెప్పిన ఇద్దరం ఫిక్స్ మేము ఫిక్స్ అయ్యానే మీ ట్యూన్ కి సమీర్ మేము సక్సెస్ అది కాదు రాసి పాడుతా ఉంటే దిల్రాజు గారు కూడా పాడారు మీరు మీకు వచ్చు సంగీతం ఎందుకంటే కరెక్ట్ గా పాడారు అంటే తెలుసు నితిన్ నుంచి నా ఇన్వాల్వ్మెంట్ వేరే పాట రావడం అదే మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టం సో అందుకే మా సినిమాలు అన్ని సాంగ్స్ బాగుంటాయి వెరీ వెరీ ట్రూ అన్ని సినిమాలు అన్ని సాంగ్స్ అంటే నువ్వు బాగా హార్ట్ టచ్ అయిన ఇస్ ఏ రిచ్ సీన్స్ సినిమాలో అలాంటి సీన్స్ ఒక 8 to 10 ఉన్నాయి అంటే హార్ట్ టచ్ అందరు కనెక్ట్ అయ్యే సీన్స్ ఓన్లీ నా సీన్ కాదు క్లైమాక్స్ 8 to 10 సీన్స్ అంటే నేను చెప్తే ఇప్పుడు సినిమా చెప్పాలి కథ చెప్పాలి బట్ 10 సీన్స్ విల్ కనెక్ట్
అదే ఈ లైఫ్లో ఇలా ఉంటుందా అదే ఉంటుందా అనేది ఉంటుంది. దాంట్లో ఎనివేస్ క్లైమాక్స్ పక్కన పెట్టేస్తే సీతారా గారి సీను, యేసుధ గారి సీన్ చెప్పేది ఆ 70 ఏళ్ళ సీను, నరేష్ గారిది అది కామెడీగా సింపుల్ మాటలు సినిమా కథ వస్తుంది చెప్పట్లేదు ఆ సీన్. మెనీ సీన్స్ వి కనెక్ట్ ఇన్స్టెంట్ ఆ సీన్లో ఉంటుంది చిన్నప్పటి నుంచి మరదల్ని అందుకే ఇలా మా అందరి సీన్స్లో అందరి సీన్స్లో వన్ వన్ సీన్ హార్ట్ టచింగ్ ఉన్నాయి. కానీ నితిన్ క్లైమాక్స్ పెళ్లి పీటల దగ్గర నీ ట్రాన్స్ఫర్మేషన్ సార్ మీరు కథ చెప్పొద్దు సార్. నేను చెప్పట్లేదండి అదే వస్తున్నా కదా ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ అన్ యాక్టర్ నిజంగా రియలీ అది ఐ థింక్ ఇట్స్ అ బెంచ్ మార్క్ ఫర్ యూ. Sir, I think after watching the climax scene, nobody will remember any other scene. Just be like, climax. They don't know that tears, that tears is of happiness. Yes. And everybody, you know, whoever watched, the ladies came and told me, especially sir's wife and... they were crying. Na scene tears vachindi. Dialogues are so beautiful ani cheppindi. And they were in tears only. And when we did that scene and when we ourselves feel tears, when you watch the film as something amazing, that right. is what in so, like Tin said, so many scenes. Yeah. The climax scene and there are a few other scenes where we felt like crying. Yeah. So that's amazing. Now I'm waiting eagerly for 9th August so people can watch the scenes. 9th August. All the scenes. Thank you everyone. But director Miladi. Director journey is a, not so, something is different. Under the clock, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఐడియా శతమానం బోత్ ఐడియా చెప్పాడు. సో నేను చాలా క్యాజువల్గా ఐడియాని బాగుంది అనుకున్నాను. సో కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఇంకొక రైటర్ని డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనుకున్నాను. తర్వాత ఎప్పుడో సతీష్ నాకు రివీల్ చేశాడు, సార్ నేను సినిమాలు చేశాను అని. ఓహో అలాగా సతీష్ నాకు తెలియదు, అప్పటి వరకు ఎప్పుడు మా మధ్యలో టాపిక్ రాలేదు. బట్ అవన్నీ ఏం ఆలోచించకుండా శతమానం బోత్ ఒక జర్నీ, ఒక కథ అనుకున్న దగ్గర నుంచి ఒక జర్నీ నేషనల్ అవార్డు వరకు వెళ్ళింది. గ్రేట్ జర్నీ మా ఇద్దరిది. అంటే ఎన్ని సినిమాలు తీసినా ఒక నేషనల్ అవార్డు రావడం అనేది ఒక మ్యాజిక్, అసలు మేము ఇద్దరం ఊహించలేదు. చాలా అందుకే నేను చెప్తాను ఎప్పుడు సంథింగ్ మనం ఒకటి అనుకుంటాము, దేవుడు ఒకటి చేస్తాడని. ఆ సినిమాకి అలాగే జరిగింది. December 31st ముందు దాన్ని సెన్సార్ చేయడం 2016లో, 16కి నేషనల్ అవార్డు రావడం, 17లో సినిమా రిలీజ్ అయిన 16 ఇయర్కు నేషనల్ అవార్డు రావడం ఇస్ మ్యాజిక్. దాని తర్వాత ఈ సినిమా ట్రావెల్ అయ్యాం. ఈ సినిమా ట్రావెల్ నాకంటే సతీష్ బాగా చెప్తాడు. సో సతీష్ శతమానం పోతుంది అందరికీ తెలిసిందే, వాటప్పుడు శ్రీనివాస కళ్యాణ్. అంటే ట్రావెల్ గురించి చెప్పేదకంటే సార్ మీరు శతమానం పోతే అయిపోయి శ్రీనివాస కళ్యాణ్ మనం లైన్ అనుకున్న తర్వాత ఆఫీస్లో కూర్చున్నప్పుడు మీరు ఒకటి అడిగారు, అడగటువంటి చెప్పారు, సతీష్ శతమానం భవతికి ఇద్దరం బాగా ట్రావెల్ చేస్తాము, సో దాన్ని ఎఫర్ట్ మనం పెట్టిన ఎఫర్ట్ అవ్వచ్చు, ఆ ఫ్రూట్ఫుల్ అంతా వచ్చింది. బట్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత సాధారణంగా చేంజ్ వస్తుంది. నువ్వు శతమానం భవతికి ఎలా ఉన్నావో ఈ సినిమాకి కూడా అలాగే మనతో ఉంటే, సో డెఫినెట్గా ఇది కూడా ఒక మంచి సినిమా చేస్తాము. సో నేను చాలామందిని చూశాను, బట్ నువ్వు అలా ఉంటావు అనుకుంటున్నానంటే నేను ఆ రోజే మీకు ఆఫీస్లో ఒక మాట చెప్పాను సార్, నేను శతమానం భవతికి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మారలేదు, ఇప్పుడు మారను, మారేది ఏమంటే ఆల్రెడీ శతమానం పోతే జాన్ ఫోర్టీన్ తర్వాత మారేవాడిని సార్, నేను ఎప్పటికీ మారను, నేను ఇలాగే ఉంటాను అని. సో నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ట్రావెల్ అయ్యి ఈ రోజు మా షో అయ్యే వరకు నేనేమన్నా మారేనా? మన ట్రావెల్ అలాగే ఉంది కదా. సో నేను ఇందాకే ప్రెస్ మీట్లో ప్రొద్దున నీకు ఎలా ఉందో తెలియదు సతీష్, ఐ ఫెల్ట్ బ్యాడ్. ఒక న్యూస్ చూడగానే, అంటే నేను చాలామంది డైరెక్టర్తో సినిమాలు తీశాను, చాలామంది ట్రావెల్ అయ్యారు, ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి ఎలా ఉంటారు అంటే మనుషులం. ఒక సక్సెస్లో, సక్సెస్తో ఇండస్ట్రీలో మారడం అనేది తప్పే కాదు. ఎందుకంటే నేను ఒకలాగా చూస్తానంటే నేను శతమానం బోతుకంటే ముందు సతీష్ లాగే చూస్తాను, బయట వాళ్ళకి అలా కాదు, నువ్వు శతమానం బోతు తర్వాత సతీష్. సో న్యాచురల్ చేంజ్ ఉంటుంది. బట్ ఆ మాటను గుర్తుపెట్టుకొని ఈరోజు చెప్పేవా చూడు, అందుకే నీకు హ్యాట్స్ ఆఫ్. సెకండ్ సినిమా కూడా ఈరోజు ఇంత అద్భుతంగా రావడానికి కారణం నువ్వే. సో మన దగ్గర నేను ఒకలాగా ఉంటాను, నువ్వు ఒకలాగా ఉంటావు, ఇంకొకరు ఒకలాగా ఉంటారు. మన ప్లస్లు మైనస్లు, ఏ మనిషి కూడా 100% ఒకలాగా ఉండడు. ప్లస్లు మైనస్లు మనకు తెలిస్తే ఆ విజయం ఆటోమేటిక్ వస్తుందని మళ్ళీ శ్రీనివాస కళ్యాణం రేపు ప్రూవ్ చేయబోతుంది. సో అది మన ఇద్దరి జర్నీ. నిన్నో మొన్నో మాట్లాడుకున్నాము విశ్వనాథ్ గారు, ఏడుద నాగేశ్వరరావు గారు ఎందుకు అన్ని అద్భుతమైన సినిమాలు తీయగలిగారు. హిందీలో ఇప్పుడు విధు వినోద్ చోప్రా గారు అండ్ రాజు హీరాని గారు 5 కంటిన్యూగా బ్లాక్ బస్టర్స్ ఎందుకు అంటే,
డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనేది వేరు కాదు. చాలా మందికి డబ్బుతో కూడుకున్నది కాబట్టి రకరకాలుగా చూస్తారు. ఆ ఇద్దరు రైలు పట్టాలంటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రెండు రైలు పట్టాలలాగా ఉంటే ఆ జర్నీ 100% వస్తుంది. అదే మన శతమానం పోతే అదే మన శ్రీనివాస కళ్యాణ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటి చెప్పండి. అది కాదు, సినిమా చెయ్యడము చేయకపోవడం సెకండరీ, సినిమా రిజల్ట్ రావడం అనేది జర్నీ. అది చాలా మందికి ట్రావెల్ లో నువ్వు కూడా చూసావు మమ్మల్ని, ఉంటాయి అటుంటాయి ఇటుంటాయి, అడ్జస్ట్ అవ్వాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అడ్జస్ట్ అవుతూ ఒక ఫ్యామిలీ ఎలా నిలబడుతుందో ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అంత అడ్జస్ట్ అవుతూనే సినిమా వస్తుంది. అదే రేపు మన శ్రీనివాస కళ్యాణం రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. ఎక్కువ